వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. పేదలు ఆకలితో ఉండకూడదు, వాళ్ళు మూడు పూట్ల భోజనం భోంచేయాలి, నిరుపేదలు కడుపు కొట్టకూడదు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పేదలకు ఒక వరంలాగా అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. 2015 ఒకసారి ఆలోచించండి, మనం ఇంట్లో మనం భోజనం చేయడానికి ఈరోజు కొన్ని రోజు 2 లక్షల మహిళ రాష్ట్రంలో ఆకలి అన్నారు. అయ్యా, అన్న క్యాంటీన్ వల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేదు అని, ఇల్లు జనావాసాలకు దూరంగా ఉన్నాయని, ఇది జనావాసాలకు దూరంగా ఉందా ఒక్కసారి గమనించండి. ఈ జనం మధ్యలోనే ఉంది, జనావాసాలకు మధ్యలో ఉన్నటువంటి ఇంకా ఇటువంటి క్యాంటీన్లన్నింటినీ కూడా జనావాసాలకు దూరంగా ఉన్నాయని, వీటి వల్ల ఆదాయం లేదని మూసివేయడం జరిగిందంటే ప్రభుత్వం చూసుకోవాల్సింది ప్రతి ఒక్కటి దేని వల్ల ఆదాయం వస్తుందో దాన్నే ఉంచాలనుకోవడం చాలా తప్పు. ప్రజల కోసం కొన్ని ఆదాయాలు రాకపోయినా కూడా వాటిని నిర్వర్తించి వాటిని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం మీదైనా ఉందని కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ రోజు ఒకసారి గమనించండి, ఈ రోజు ప్రభుత్వం ముందుకు వస్తుంది, ఆరా నవరత్నాలయో మీరే ఒకసారి ఊహించండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పోట్లాడుతుంటే, అయ్యా మేము మేమందరం రాజీనామా చేస్తున్నాం, మనం రాజీనామా చేస్తాం, మనం అందరం రాజీనామా చేస్తే దేశం ఉలిక్కి పడుతుంది, మనకు ప్రత్యేక హోదా ఇస్తాదని చెప్పినటువంటి వ్యక్తి, నాకు 25 మంది ఎంపీలు ఇస్తే నేను ప్రత్యేక హోదా తీసుకొని వస్తానని చెప్తే, ఈ రోజు 22 మంది ఈ రోజు ఎందుకు రాజీనామా చేసి రాష్ట్రం కోసము ఆ పదవుల్లో ఉండకుండా రాజీనామా చేసి రాష్ట్రం కోసం ఎందుకు పోరాడలేదు, ప్రత్యేక హోదా తీసుకురావడానికి ఎందుకు పోరాడలేదని నేను నిన్ను అడుగుతున్నాను. ఒకటి గమనించండి, నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళకు పదవులు కావాలా, వాళ్ళ కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళు బాగా ఉండాలా, ఎందుకంటే వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు ఎత్తివేయడానికి మాత్రమే వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో బాగున్నారే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్రాభివృద్ధి కోసం కాదు. శాంక్షన్ చేసినటువంటి బిల్లులన్నీ రద్దు చేసి పక్కన పెట్టారు. కావాలంటే మీరు అవసరం దిగింది కానీ కేవలం ఆయన చంద్రబాబు చేసిన పనిని వ్యతిరేకించడం తప్ప అసుకోలేక మేము కార్మికులమంతా కొన్ని లక్షల మంది గడ్డలు పడినాము. అన్నా క్యాంటీన్లో మేము 5 రూపాయలు అన్నం తింటూ పని చేసుకుంటూ ఇసుకో వాళ్ళు కడ్డీలు